యువత తమ రక్తంలో సేవా తత్వాన్ని నింపుకుని నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహించే హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ సభ్యులను విలక్షణ సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. కంభం అర్ధవీడు బేస్తవారిపేట మండలాల నుండి యువత భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు మరియు రక్తదాతలు మాట్లాడుతూ రక్తదానం చేయడంపై అపోహలు వీడారని, రక్తదానం చేయడం వలన ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడంతో పాటు దాతలు కొత్త రక్తంతో నూతన ఉత్సాహాన్ని పొందవచ్చని అన్నారు. మున్ముందు హెల్పింగ్ హ్యాండ్స్ సేవలను విస్తృతం చేయనున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ సభ్యులు పలువురు యువతీ యువకులు పాల్గొన్నారు. నమస్కారం. హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ ఖమ్మం వారు, ఈరోజు మేము అందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇంకా చాలా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. దీనికి ఖమ్మం మరియు బేస్తవారిపేట మండల యువత ప్రజలు బాగా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. శివశంకర్ అండి. మేము హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రతి ఒక్కరికి రక్తదానం అనేది దాని గురించి ప్రచారం జరిగింది. 10 రోజుల నుంచి ప్రచారం చేశాము. ఈరోజు మటుకు మన జూనియర్ కాలేజీలో ప్రతి ఒక్కరు స్పందన బాగానే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు స్పందించి ఈ కాలేజీకి వచ్చి చాలామంది కూడా రక్తదానం చేశారు. ఇప్పటికి కూడా జనాల్లో రక్తదానం చేయాలంటే చాలామంది అపోహలతో ఆలోచిస్తూ వెనకడుగేస్తున్నారు. ప్రతి రక్తదానం చేయడం వల్ల కూడా చాలామందికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకు ప్రాణహాయం నుంచి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్యానికి ప్లస్ వీళ్ళు రక్తదానం చేసే వాళ్ళకు కూడా కొత్త రక్త కణాలు ఏర్పడ్డం. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని దిగ్గజంగా నిర్వహిస్తున్నారు. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా ప్రతి వ్యాప్తి అవసరమైనటువంటి ప్రతి రక్త గ్రూప్ను సేకరించి వారి యొక్క యువతను ప్రోత్సహించి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా బ్లడ్ సర్క్యులేషన్ తీసుకుంటున్నారు. వీటిని సరైన వీధిలో గవర్నమెంట్ వారు ఉపయోగిస్తారని, అదే కాకుండా హెల్పింగ్ ఆర్గనైజేషన్ తరఫున ఎటువంటి హాస్పిటల్లో ఎవరికైనా ఎటువంటి అవసరమైన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నా ఈ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇది పరిగణలో పెట్టుకొని రక్తదానం అనే అపోహను ఎవరు ఇబ్బంది పడకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. దీనివల్ల మంచిదే కానీ చెడు కాదు. కావున ప్రతి ఒక్కరూ సహాయం చేసి యువతగా ముందుకు పోతారని కోరుకుంటున్నాను.